ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరి ఖాతాలోకి 1180 కోట్లను విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎవరెవరికి ఈ డబ్బులను విడుదల చేస్తున్నారు, ఏ రైతులకు డబ్బులు జమ కాబోతున్నాయి, ఏ రైతులకు డబ్బులు జమ కావట్లేదు, ఎప్పుడు జమ అవుతున్నాయి అనేది వీడియోలో చెప్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మరోసారి ఈ రైతుల ఖాతాలకి 1180 కోట్లను విడుదల చేసింది ఈరోజు. అయితే ఇక ఈ డబ్బులను ఎందుకు విడుదల చేస్తున్నారు, ఏంటి, ఏ రైతులకు విడుదల చేస్తున్నారు ఈ డబ్బులను, ఏ రైతులకు విడుదల చేయట్లేదు అని మనం కనుక చూసుకున్నట్లయితే వివరాలు ఇలా ఉంటున్నాయండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలోకి 1180 జమ అయితే ఇక్కడ 1160 కోట్లను జమ చేయడం జరిగింది. తెలంగాణలో ధాన్యం ప్రక్రియ వేగంగా సాగుతుంది అని మంత్రి గంగుల కమలాకర్ గారు తెలిపారు. ఈ కొనుగోలు నిధులు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒకేసారి రైతుల ఖాతాలోకి 1180 కోట్లను అయితే రైతుల అకౌంట్లోకి జమ చేయడం జరిగిందని చెప్పారండి. రాష్ట్రంలో 7030 పైనే చినుకుల కొనుగోలు ద్వారా సేకరణ నెరవేరుతుందని ఆన్లైన్లో నమోదు చేస్తూ ఆ రైతుల ఖాతాలోకి నేరుగా నిధులను జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ధాన్యాలు కొనిందో ఆ ధాన్యానికి సంబంధించి 1180 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేశారు. ఇక మనకి ఇప్పటికీ రైతుల ఖాతాలోకి అయితే ఈ డబ్బులు అయితే అమౌంట్ అయితే జమ అవుతుందండి. ఎవరైనా రైతులు ధాన్యాన్ని నేరుగా అమ్మగలిగితే వారు నేరుగా బ్యాంకుకు వెళ్ళి వారి అకౌంట్లోకి అమౌంట్ పడిందా లేదా అనేది వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.